నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నిన్న కన్నాపూర్ లో పలనిద్ర కార్యక్రమం జరిగింది. దానికి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ కుమార్ ఆంజనేయులు గారు, రాష్ట్ర డెవలప్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, వారు మనకు విచ్చేసి నిన్న మార్గదర్శనం చేశారు. అలాగే ఈరోజు నిన్న అక్కడనే ఉండి గడపడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మన రాష్ట్ర కార్యవర్గ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాధవి గారు మరియు అధ్యక్షులు అరవ లక్ష్మి గారు, సీనియర్ నాయకులు యశ్వరాజు గారు, మేడం మహేష్ గారు మరియు నా తోటి సహోదరులందరూ పాల్గొనడం జరిగింది. మండల అధ్యక్షుడు తిరుపతి గారు అందరి ఆధ్వర్యంలో అందరూ నా సహోదరులందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనం చూస్తున్నాం కేంద్రంలో ప్రతి పథకం కూడా కేంద్రం నుండే వస్తున్నది. కానీ మన కేసీఆర్ గారు కనీసం మన నరేంద్ర మోడీ గారిని మన ముద్రను కూడా ముద్రించడం లేదు. దానికి ముఖ్య ఉద్దేశంగా ప్రజలకు తెలియాలని చెప్పని నిన్న మేము ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు తీసుకుపోవాలని చెప్పని కన్నాపూర్లో చేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామాలకు కూడా ఇదే ధోరణితోటి మేము వచ్చే ఎలక్షన్ దాకా ఖచ్చితంగా కష్టపడి ప్రజలకు తీసుకుపోయి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వ పథకాలను అందరికీ మనం చేర్చాలని చెప్పిన అదే ఉద్దేశంతో ఈరోజు గడప గడపకు బీజేపీ అని చెప్పి మొన్న పోయిన సంవత్సరం కూడా తిరిగాం. ఈరోజు ఈసారి కూడా ఈ సంవత్సరంలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కీలక పాత్ర వహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పని ఈ ఉద్దేశంగా నేను చెప్తున్నాను. అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి వచ్చేసినటువంటి కుమార్ ఆంజనేయులు గారు ప్రెస్ మీట్ తీసుకోవాల్సిందిగా ఎన్డీఏ గవర్నమెంట్ దేశంలో కొన్ని కుహాన లౌకికవాద శక్తులు బీజేపీ మీద దాడిని ప్రారంభించింది. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాలలో 55 సంవత్సరాలు కాంగ్రెసే అధికారంలో ఉంది. మరి కాంగ్రెస్ ఉన్నటువంటి 55 సంవత్సరాలు ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వము 4 సంవత్సరాలు మనం వేరీగా వేసుకున్నట్లు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా ఈ సమాజాన్ని చీల్చడము అది ఒక పనిపెట్టు. కానీ అన్ని కులాలకు మరి ఏదన్నా 55 సంవత్సరాలలో చేసిందా అనంటే, ఈరోజు రాహుల్ గాంధీ అనేక రకాలైనటువంటిది మాట్లాడుతున్నాడు మోడీ గారి మీద. మరి 55 సంవత్సరాలలో మీరు చేసినటువంటిది ఏంటి? ఈ దేశంలో ఏం అభివృద్ధి చెంది? ఈనాడు 4 సంవత్సరాలలో ప్రధాని మోడీ గారు ఈ దేశము ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావాలి, అన్ని వర్గాలను అన్ని జాతులను కూడా ఈరోజు అభివృద్ధి చేయాలి, ఏ ఒక్క వర్గానికో కాదు, ఏ ఒక్క కులానికని కాదు, సబ్కా సాబ్ సబ్కా వికాస్. దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామ సర్వజ్యము, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశము అభివృద్ధి చెందినట్టు ఆనాడు గాంధీ మహాత్ముడు ఏదైతే నినాదం ఇచ్చిండో దాన్ని తూచా తప్పకుండా 60-55 సంవత్సరాలలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పల్లెలను పట్టించుకోలేదు, మళ్ళీ వాటిని పట్టించుకోలేదు. ఈనాడు గ్రామాల కోసము రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తే అవి గ్రామాల వరకు వెళ్ళడం లేదు, గ్రామాలు అభివృద్ధి చెందడం లేదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు, వారు వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీలకు 13th-14th ఫైనాన్స్ కింద 1,00,000 రూపాయలు గ్రామాలకు ఇవ్వడం అంటూ జరుగుతున్నది. డైరెక్ట్ సర్పంచ్ గ్రామాలు అభివృద్ధి చేయాలని డబ్బిస్తే ఇక్కడ ఉన్నటువంటి తెరాస ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ ఆ డబ్బులనే అందులోనే మాకు రాష్ట్ర ప్రభుత్వానికి కరెంటు విద్యుత్తు మాకు బకాయిలు ఉన్నారు అనేటువంటి పేరు మీద అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. గ్రామాలలో విద్యుత్తు బకాయిలుంటే
దాని పేరు మీద మనం ఈ మనం ఏది మన అధికారులను వాళ్లకు చెక్కులు ఇష్యూ కాకుండా ఆ డబ్బులు మీరు ఇస్తేనే మేము చెక్కులు ఇష్యూ చేస్తాము, మీ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇష్యూ చేస్తామని చెప్పి 30% తీసుకున్నటువంటి విషయం దానంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇంకోటి లేదని చెప్పి నేను లేదు. చిన్న చిన్న పాన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు, తర్వాత బీడీలు చేసుకునేటువంటి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, రోడ్డు మీద పనిచేసుకునేటువంటి వాళ్ళు, తర్వాత చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి ఆలోచన చేసి ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే 1000 గ్యాస్ నూనె కట్టెలతోని వండుకుంటున్నారు. అలాంటి వాళ్లకు కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి కోట్ల రూపాయలు మన కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఉచితంగా బీద వాళ్లకు ఇవ్వడం అంటూ జరిగింది. మీకు కూడా ఇప్పటికి కూడా ఇక్కడ ఇస్తున్నారు అనుకుంటుంది. మన దగ్గర కూడా కోట్ల కుటుంబాలకు అంటే గత 55 సంవత్సరాలలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. కాంగ్రెస్ ఉన్న మన కమ్యూనిస్టులు ఉన్న ప్రభుత్వాలకు కూడా సోయి లేదు. మిగతా ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు కేసీఆర్ కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి డబ్బులకు లెక్క చూపించమనంటే, ప్రాజెక్టులకు ఇచ్చినటువంటి లెక్క చూపించమనంటే నేను 3rd ఫ్రంట్ పెడతా, నేను 5th ఫ్రంట్ పెడతా, నేను 6th ఫ్రంట్ పెడతా అనేటువంటిది నినాదం చేస్తున్నారు. అసలు నువ్వు ఇక్కడనే ఆ ప్రజలను ఆదుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నువ్వు నీవు 3rd ఫ్రంట్ 4th ఫ్రంట్ పెడతాడు. తెలంగాణ వచ్చిన తర్వాత 1000 ఉద్యోగాలు నేను ప్రజల మన యువకులకు ఇస్తామనున్నాను. 4 ఏళ్ళు గడిచింది, ఈనాటి వరకు కూడా ఎంతమందికి ఇచ్చారా అంటే 10,000 మంది కూడా ఉద్యోగాలు ఇచ్చింది లేదు. నిన్న మొన్న ఏదో 9,000 మంది అవి కూడా ఏది పోలీసు అవి ఇవి అనౌన్స్ చేసారు. అవి ఎప్పుడు ఇస్తాడో ఏమిస్తాడో దానికి ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉద్యోగాలనని ఆశ చూపించి యువతకు ఈరోజు వరకు కూడా ఎవరిని ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ రకంగా యువతను కూడా రోడ్ల మీద తిరిగేటట్టు చేస్తున్నాడు. మిషన్ భగీరథ అనేటువంటిది ఒకటి, ప్రాజెక్టులు మిషన్ భగీరథ. ఏమనంటే హరీష్ రావు మాట్లాడతాడు, బంగారు తెలంగాణ అవుతున్నది, మనం ప్రాజెక్టులు వస్తున్నాయి, నీళ్లు అందరికి వస్తున్నాయి, తర్వాత మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల ఇంటింటికి అది అనేటువంటిది ఒక ప్రచారం ఆర్భాటం అనేటువంటిది. యువత కోసము, యువత ఉపాధి కోసము డబ్బులు వెచ్చించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ మిషన్ భగీరథ అనే పేరు మీద అక్కడి నుంచి అన్ని గ్రామాలకు నేను పై మన నల్లా నీరు ఇస్తానని 1000 కోట్లు వృధా చేయడం అంటూ జరుగుతున్నది. ప్రజా సంక్షేమానికి ఉపయోగించాల్సినటువంటి డబ్బును 1000 కోట్లు కూడా ఈరోజు మిషన్ భగీరథ పేరు మీద మిస్యూజ్ చేసి అవినీతికి పాల్పడుతున్నారు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఏమన్నంటే అందరినీ చెడ్డగా తిట్టడము, అటాక్ చేయడము, ఇది కేసీఆర్, కేసీఆర్ కుటుంబము. 3 ఎకరాల భూమి అని ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దళితులకు. ఎక్కడ ఇచ్చిన పాపన లేదు. కేంద్ర ప్రభుత్వము ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి దాదాపుగా 150,000 ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అది రైతులకు లాభం అయితే ఇది కేంద్ర ప్రభుత్వం పథకం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, మాకేం పేరు రాదు అనేటువంటి ఆలోచనతోటి దాని విషయంలో పట్టించుకోలేదు, దాని విషయంలో ఏమీ కార్యక్రమం చేయలేదు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వము, ప్రజా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈరోజు కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ మూకుమ్మడిగా సూడో సెక్యులరిజం అనేటువంటి పేరు మీద, ఒక సెక్యులరిజం అనే పేరు మీద సూడో సెక్యులర్స్ వాళ్ళంతా ఈరోజు మోడీ గారు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ప్రజలకు అందరికీ తెలిస్తే మళ్ళీ మా యొక్క భవిష్యత్తు, మేము అధికారానికి రాలేము, భవిష్యత్తులో రాలేము కాబట్టి
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈరోజు దొంగలు దొంగలు అందరూ కూడా ఒక్కటై మోడీకి వ్యతిరేకంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కోట్ల డబ్బు ఆంధ్రకి ఇస్తే చంద్రబాబు నాయుడు లెక్కలు చెప్పమంటే చెప్పడు. లెక్కలు నేను చెప్పాను, నన్ను లెక్కలు అడుగుతావా అని వ్యతిరేకమవుతాడు. గోబెల్స్ ప్రచారం చెప్పడు. ఏం అభివృద్ధి చేయలేదు అంటే ఏమి ఇయ్యలేదు అనేటువంటి విషయం చెప్పడు. దాంట్లో కేసీఆర్ కూడా అంతే, ఏమి ఇవ్వడం లేదు. ఈరోజు కాళేశ్వరం కోసము 2 నెల రోజులలో అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అంటూ జరిగింది. ఈనాడు అదే హరీష్ రావు గడ్కర్జీని పోవడం జరిగింది. కాళేశ్వరము ప్రాజెక్టు కోసము 1 నెల లోపల అన్ని అనుమతులు, పర్యావరణము మిగతా అన్ని అనుమతులు కూడా ఇవ్వడము జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వము నిబద్ధత, ఈ ప్రజలకు ఎలాంటి కష్టం జరగద్దు, ప్రజలకు జరిగేటువంటి ఏదైతే మంచి జరిగితే దానికి ఈ కేంద్ర ప్రభుత్వము ముందున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఈనాడు ఒక ఆయన సర్వే చేసి, దైనిక్ భాస్కర్ అని ఒక అతను ఇచ్చిండు, బీజేపీలోనే సర్వే చేసిర్రు 130 సీట్ల కంటే ఎక్కువ రావు అని. మరి అది ఎందులో రాలే? ఒక మన తెలుగు పేపర్ల తప్ప, ఒక తెలుగు పేపర్ల తప్ప ఏ పేపర్లో రాలే? నార్త్ ఇండియాలో రాలే, ఆల్ ఇండియా నేషనల్ పేపర్స్లలో ఎక్కడ రాలే. అంటే ఈ రకమైనటువంటి ఒక గోబెల్స్ ప్రచారాన్ని, బ్రిటిష్ కాలంలో గోబెల్స్గా అయితే ఏ రకంగానైతే గోబెల్స్ ప్రచారం చేసిండో, ఈనాడు ప్రధానమంత్రి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఆ రకం ఈరోజు మొదలైంది. ఆ రకమైనటువంటి ప్రచారం చేయడం అంటూ జరుగుతుంది. కానీ 2019లో ఈ దేశంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఫుల్ మెజారిటీ వస్తుంది, అది మీరందరూ గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరు ఎలాంటి ప్రచారాలు చేసినా మనకు తెలుసు, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డబ్బులు ఇస్తున్నాడని స్టీఫెన్ కు ఏసీ వారు పట్టుకున్నారు. చంద్రబాబు ఆయన మీద కూడా కేసు పెట్టాలని అప్పుడు పెద్దలు వెళ్ళి చేశారు ఆయన ఆస్తమంతా. ఇప్పుడు ఏమైతుంది, ఒకే స్టేజ్ మీద, అంటే ఈయన చేసినటువంటి దొంగతనాలు, ఆయన చేసినటువంటి దొంగతనాలు, అవినీతి పనులు కప్పిపుచ్చుకోవడానికి కర్ణాటకలో ఒకే స్టేజ్ మీద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అని తిడుతాడు కేసీఆర్, అక్కడ కర్ణాటకలో పోయి స్టేజ్ మీద కాంగ్రెస్ పక్కకు చేతులు కలిపి ఉంటాడు. అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అని తిడతాడు, వైఎస్ని తిడతాడు, అక్కడికి పోయేమో రాహుల్ గాంధీతోనే చేయి చేయి కలుపుతాడు. అంటే వాళ్ళకు ఒక సిద్ధాంతం లేదు, ఒక ఏది లేదు, అధికారమే. కాబట్టి కులాల పేరు మీద ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి, జాతి సమైక్యతను మోడీ వచ్చిన తర్వాత అందరము బాగుపడాలి దేశంలో, మానవ సేవే మాధవ సేవ అని వివేకానందుడు చెప్పాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చిన్న వ్యక్తి కూడా ఆకలితో అలమటించద్దు అనేటువంటిది వివేకానందుని యొక్క ఆలోచన ఉండే. ఎవరు కూడా అడుక్కునే పరిస్థితి ఉండదు, ప్రతి వాణికి కూడా కూడు గుడ్డ ఇల్లు అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఆ రోజు వివేకానందుడు ఆలోచించినటువంటి ఆలోచనను ఈరోజు ప్రధాని మోడీ గారు అమలు చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆకలితోని అలమటించద్దు, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క చిన్న వ్యక్తి కూడా, మారుమూల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇల్లు లేకుండా ఉండద్దు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు పెద్ద, లేకపోతే మిగతా లెఫ్టిస్ట్ పార్టీలు బాగా గొడవ చేస్తున్నాయి పెట్రోల్ పెరుగుతున్నాయని. మొన్న రీసెంట్గా జరిగినటువంటి సమావేశంలో ఈ పెట్రోల్ ఉత్పత్తులను జిఎస్టీ కింద తీసుకొద్దామనంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలే సెస్ కింద 25% 24% పెట్రోల్ మీద ప్రభుత్వాలు వేసినటువంటి సెస్ వల్లనే పెట్రోల్ యొక్క ఉత్పత్తులు యొక్క మనం అవి రేట్లు పెరగడం అంటూ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటున్నది. వాళ్లకు జిఎస్టీ కింద అదైతే వీళ్ళు తీసుకోవడానికి వీలుండదు, వీళ్లకు ఇన్కమ్ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడు, అటు మమతా బెనర్జీ, అటు కుమారస్వామి, వీళ్ళందరూ కూడా జిఎస్టీ కింద దీని పెట్రోల్ ఉత్పత్తులను తీసుకురావద్దనేటువంటిది వాళ్ళే వ్యతిరేకం చేస్తున్నారు. మరోవైపు వినరై
కేరళ ముఖ్యమంత్రి సిపిఎం మన లెఫ్టిస్ట్ ఆయన కూడా జిఎస్టీ కింద తీసుకురావద్దు అని అంటారు. అక్కడో జిఎస్టీ కింద తీసుకురావద్దు అని అంటారు, బయటికి వచ్చో పెట్రోల్ ఉత్పత్తులు పెరుగుతున్నాయి అని అంటారు. 2014లో మన దేశంలో 80 రూపాయలకు పెట్రోల్ ఉండే 2014లో, ఈరోజు కూడా 80 రూపాయలే ఉన్నది, గమనించాలి. మనకు 2014లో కాంగ్రెస్ ఏప్రిల్ వరకు ప్రభుత్వంలో ఉండే అప్పుడు మనకు పెట్రోల్ 80 రూపాయల ధర ఉండే. మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 67 రూపాయలకు చేయడం అంటూ జరిగింది. డీజిల్ 52 రూపాయలకు చేయడం అంటూ జరిగింది. అది నేషనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల, నేషన్లో ఉన్నటువంటి బ్యారెల్ ధరలు, తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం ఉన్నట్టు సెస్సు మన డబ్బులు ట్యాక్సులు వేయడం వల్ల ఈ యొక్క రేట్స్ పెరుగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వల్ల కాదు అని చెప్పి నేను మీకు ఇది స్పష్టం. పల్లెలో పల్లె నిద్ర చేసి దళితుల గురించి బాగా కన్నీరు కరుస్తున్నారు. నిన్న కూడా ఖర్గే కాంగ్రెస్ ప్రభుత్వ అపోజిషన్ లీడర్ పార్లమెంటులో, మీరా కుమార్ స్పీకర్ వాళ్ళ నాన్నగారు, కాంగ్రెస్ ప్రభుత్వము జగ్జీవన్ రామ్ గారిని ప్రధానమంత్రిని కాకుండా చేసినటువంటి ప్రభుత్వం మన ఎవరే అంటే కాంగ్రెస్ వాళ్ళు. ఆనాడు బీజేపీ వాళ్ళు జగ్జీవన్ రామ్ గారికి సపోర్ట్ చేయడం అంటూ జరిగింది. ఒక దళిత నాయకుణ్ణి, అదే మీరా కుమార్ గారి తండ్రిని భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ ఆయనను ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు దళితుల గురించి కన్నీరు గారుస్తున్నటువంటి మీరా కుమార్ గాని ఖర్గే గాని కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఎంఆర్పీఏ అధికారంలో ఉన్నప్పుడు ఎంఆర్పీఎస్ బిల్లును పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, మరి నువ్వెందుకు ఈ వర్గీకరణను నువ్వు పార్లమెంటులో ఇంట్రడ్యూస్ చేయలేదు? అప్పుడు బీజేపీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు కదా దాంట్లో. ఈరోజు కూడా కాంగ్రెస్ బయట ఒకటి లోపల ఒకటి, లోపల అక్కడ సపోర్ట్ చేయడం లేదు, బయటనేమో రాజకీయమైనటువంటి ఎత్తుగడల కోసము ఈరోజు సమాజంలో విభజించి పరిపాలించాలనేటువంటిది గత సంవత్సరం నుంచి వస్తున్నటువంటిది, అదే దాని ద్వారా సమాజాన్ని చీల్చాలనేటువంటి ప్రయత్నంతో ఉన్నది. మోడీ గారు జాతిని సమక్యంగా ఉంచాలనేటువంటి ప్రయత్నంతో దేశ అభివృద్ధే మోడీ నినాదము, లక్ష్యం. ఆ ప్రయత్నంలో ముందుకు పోతున్నాము. సంపూర్ణమైనటువంటి 2019లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఎవరు ఏం చేసినా ఆపలేరు అనేది నేను ఈ సందర్భంగా